రెడ్టిడిలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు వారితో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది జగన్ పైన దాడి మొదలు పెట్టింది అన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. కొన్ని ఆర్టికల్స్ రావడం ఇటువంటివి చూస్తున్నాం. అంటే దీనికి కారణం కూడా లేకపోదు, బీజేపీ అనేది టీడీపీ జనసేన కూటమితో పొత్తు ఏర్పాటు చేసుకుంది కదా. సో అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఇటు జగన్ పార్టీకి యాంటీగా మారిందని అంటున్నారు. మరి నిజంగా ఈ వార్తలు నిజం ఉందా? మరి ఏ విధంగా ఉండబోతున్న ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా తిరుగుబాటు చేస్తుంది? అంటే ఒకటండి, ఇప్పుడు ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంపార్షియల్గా యూనో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ బీజేపీ చెప్పినట్టు వింటదా వినదా అంటే అది కొంచెం అంబిగ్యూటీ. కానీ యూనో కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసుకుంటే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూనో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపించడానికి సర్వాధికారాలు యూనో ఈసీ చేతిలో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి అనుకూలంగా చేసేదానికి ఉండకూడదు అసలు జనరల్గా అయితే. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఎనీ స్టాచ్యుటరీ బాడీ ఇండియాలో ఏదైనా ఉంటే వాటిలో బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తిని లోపల చొప్పించేసి వాళ్ళకు అనుగుణంగా సంస్థలను పనిచేసేదానికి, వ్యవస్థల మొత్తాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళకి అనుగుణంగా పనిచేసేదానికి తయారు చేసుకున్నానే అనే ఒక దాన్ని ఏమంటారు, ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉండటం వల్ల ఈసీ ఏదన్నా యాక్షన్ తీసుకుంటే వీళ్ళకి అనుగుణంగా చేస్తుంది, వీళ్ళకి అగెనిస్ట్ చేస్తుంది ఒక నోషన్ అయితే ఈయనో వచ్చేసింది. ఇప్పుడు మనం 2019 ఎన్నికలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వెరీ ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగినాయి. టైం చాలా తక్కువ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోదీ గారికి అప్పుడు బీజేపీకి, తర్వాత టీడీపీకి, జనసేనకి గ్యాప్ వచ్చేసి ముగ్గురు వేరు వేరు డైరెక్షన్లో వెళ్ళి పోటీ చేశారు. అప్పుడు జగన్కి ఫేవర్ చేసేదానికి ఈసీ కొంతవరకు సహకరించింది, దానికి బీజేపీ వెనక నుంచి బాగా పుష్ చేసిందని ఒక అపవాదం ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ రకంగా చేసేదానికి అవకాశం ఉందా అంటే 2019 ప్రెసిడెంట్ని మనం చూసుకుంటే ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అంటేనే వ్యవస్థల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మేనేజ్ చేయడము, శత్రు సంహారాన్ని ఇన్స్టిట్యూషన్స్ని అడ్డం పెట్టుకొని రాజకీయ శత్రువుని సంహరించడమే బీజేపీ యొక్క ప్రధాన ఎజెండాకి గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. అంటే గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే ఒక ఈసీ ఎలక్షన్ మనం పక్కన పెట్టుకుంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బీజేపీ ఇతర పక్షాల లీడర్ ఇళ్ల మీద దాడులు చేయడాలు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడాలు చేస్తారు. కానీ గత 10 సంవత్సరాల్లో బీజేపీ లీడర్ ఒక్కడ అవినీతి చేసి ఉంటాడా? ఒక్కడు ఒక చిన్న ఇర్రెగ్యులారిటీస్లో పాల్పడి ఉండడా? కానీ వాళ్ళ ఇళ్ళ మీద ఎక్కడ చిన్నపాటి దాడి జరగదు. ఇన్ కేసు వేరే పక్షాల మీద ఏదైనా జరిగినా, ద మూమెంట్ మళ్ళీ వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు, వాళ్ళ మీద ఎలాంటి రైడ్స్ ఉండవు, తర్వాత వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీస్ ఉండకుండా చేసేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే బీజేపీ వ్యవస్థల మొత్తాన్ని తన సొంతానికి, బీజేపీ అనేదానికని నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఇద్దరు వ్యవస్థ, దేశంలో ఉన్న చట్టబద్ధమైన వ్యవస్థలు అన్నింటినీ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందండి. సో ఈ ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళకి ఫర్గా చేస్తుందంటే, నిన్న నరేంద్ర మోదీ గారి చిలకలూరిపేట సభ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నరేంద్ర మోదీ గారికి అయిష్టంగానే బీజేపీ టీడీపీ జనసేనతో కలిశారని అర్థమైంది. ఆయన ప్రసంగంలో ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ, తర్వాత టీడీపీ పేరు కానీ, జనసేన పేరు కానీ, పవన్ కళ్యాణ్ పేరు కానీ ప్రస్తావించాల. ఆంధ్రప్రదేశ్లో మా మూడు పార్టీలతో కూడుకున్న పక్షాన్ని అధికారంలోకి తీసుకురండి అని ఒక మాట కూడా చెప్పాల. ఈ రకంగా చూస్తే ఆయనకు అయిష్టంగా ఊళ్ళో పొత్తు, తర్వాత 2019లో వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని విడిపోయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో ఆ రకంగా చూసుకుంటే అయిష్టంగా ఏర్పడిన పొత్తు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక్క యూనో ఎన్ని అరాచకాలు జరిగినాయి, మూడు ముక్కల రాజధాని, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, విభజన చట్టంలో అంశాలు కానీ, మిస్గవర్నెన్స్ అన్ని జరిగిన ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ అనేది మినిస్టర్స్ ఒకళ్ళకొకళ్ళు కంపీట్ అవుతున్నారని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట చెప్పాల, ఒక నెగిటివ్ మాట చెప్పాల. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళాల్సిన వ్యక్తికి ఎగ్జామ్షన్ ఇప్పించింది కూడా వీళ్ళే కదా. సో అలాంటి వ్యక్తిని వీళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తారు త్రూ ఈసీ అని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లెస్సర్ ఈవిల్ దాంది టీడీపీ జనసేన. సో లెస్సర్ ఈవిల్ కాబట్టి వాళ్ళు జగన్ ఇబ్బంది పెట్టే పని నిన్న ప్రసంగాల్లో ఎక్కడా చేయలేరు. ప్రసంగాల్లో చేయని వ్యక్తి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చేస్తారని నమ్మేదానికి అవకాశం అయితే లేదండి. ఓకే. సో అంటే ఎటువంటి ప్రభావం అయితే చూపించే ఛాన్స్ లేదంట ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీల పైన? అంటే
ఎలక్షన్ కమిషన్ అయితే చూపించకూడదు. కమిషన్ యొక్క యూనో కాన్స్టిట్యూషనల్ బాడీ చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి, ప్రలోభాలను అరికట్టాల్సిన బాధ్యత మొత్తం కమిషన్ ఎలక్షన్ కమిషన్ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ప్రధానమంత్రి గారు చెప్పారని బీజేపీ పెద్దలు చెప్పారని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు అలా చేస్తున్నారంటే వాళ్ళు విధి ధర్మాన్ని ఏదో చక్కగా నిర్వర్తించినట్టు అర్థం అనమాట. వాళ్ళు ఈసీలో ఉన్న అఫీషియల్స్ ఎవరన్నా అలా చేస్తే వాళ్ళు దేశానికి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేస్తున్నట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి వినుకొండ కోఆర్డినేటర్ చిరంజీవి నాయక్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. జై భారత్ అండి. సార్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది జగన్ పైన దాడి మొదలు పెట్టింది అన్న ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది, కొన్ని ఆర్టికల్స్ రావడం ఇటువంటివి చూస్తున్నాం. అంటే దీనికి కారణం కూడా లేకపోదు, బీజేపీ అనేది టీడీపీ జనసేన కూటమితో పొత్తు ఏర్పాటు చేసుకుంది కదా, సో అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఇటు జగన్ పార్టీకి యాంటీగా మారిందని అంటున్నారు. మరి నిజంగా ఈ వార్తలు నిజం ఉందా, మరి ఏ విధంగా ఉండబోతున్న ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా తిరుగుబాటు చేస్తుంది అంటే, ఒకటండి ఇప్పుడు ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇంపార్షియల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబిలిటీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ బీజేపీ చెప్పినట్టు వింటదా వినదా అంటే అది కొంచెం అంబిగ్యూటీ. కానీ కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ పరంగా మనం చూసుకుంటే, సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపించడానికి సర్వాధికారాలు ఈసీ చేతిలో, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి అనుకూలంగా చేసేదానికి ఉండకూడదు అసలు జనరల్గా అయితే. కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ప్రతి కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఎనీ స్టాచ్యుటరీ బాడీ ఇండియాలో ఏదైనా ఉంటే వాటిలో బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తిని లోపలి చొప్పించేసి వాళ్ళకు అనుగుణంగా సంస్థలను పనిచేసేదానికి వ్యవస్థల మొత్తాన్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకొని వీళ్ళకి అనుగుణంగా పనిచేసేదానికి తయారు చేసుకున్నానే అనే ఒక దాన్ని ఏమంటారు ఒక చర్చ అయితే దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన పొత్తులో ఉండటం వల్ల ఈసీ ఏదన్నా యాక్షన్ తీసుకుంటే వీళ్ళకి అనుగుణంగా చేస్తుంది, వీళ్ళకి అగెనిస్ట్ చేస్తుంది ఒక నోషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం 2019 ఎన్నికలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వెరీ ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు జరిగినాయి, టైం చాలా తక్కువ ఇచ్చారు. సో ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోదీ గారికి అప్పుడు బీజేపీకి తర్వాత టీడీపీకి జనసేనకి గ్యాప్ వచ్చేసి ముగ్గురు వేరువేరు డైరెక్షన్లో వెళ్ళి పోటీ చేశారు. అప్పుడు జగన్కి ఫేవర్ చేసేదానికి ఈసీ కొంతవరకు సహకరించింది, దానికి బీజేపీ వెనక నుంచి బాగా పుష్ చేసిందని ఒక అపవాదం ఉంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ రకంగా చేసేదానికి అవకాశం ఉందా అంటే 2019 ప్రెసిడెంట్ని మనం చూసుకుంటే ఉండేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ అంటేనే వ్యవస్థల్ని ఫుల్ ఫ్లెజ్డ్గా మేనేజ్ చేయడము, శత్రు సంహారాన్ని ఇన్స్టిట్యూషన్స్ని అడ్డం పెట్టుకుని రాజకీయ శత్రువుల్ని సంహరించడమే బీజేపీ యొక్క ప్రధాన ఎజెండాకి గత 10 సంవత్సరాలుగా చూస్తున్నాము. అంటే గత 10 సంవత్సరాలు మనం చూసుకుంటే ఒక ఈసీ ఎలక్షన్ మనం పక్కన పెట్టుకుంటే సిబిఐ కానీ ఈడీ కానీ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే బీజేపీ ఇతర పక్షాల్లో లీడర్ ఇళ్ల మీద దాడులు చేయడాలు, వాళ్ళ మీద కేసులు బుక్ చేయడాలు చేస్తారు. కానీ గత 10 సంవత్సరాల్లో బీజేపీ లీడర్ ఒక్కడ అవినీతి చేసి ఉండడా, ఒక్కడు ఒక చిన్న ఇర్రెగ్యులారిటీస్లో పాల్పడి ఉండడా? కానీ వాళ్ళ ఇళ్ల మీద ఎక్కడ చిన్నపాటి దాడి జరగదు. ఇన్ కేసు వేరే పక్షాల మీద ఏదైనా జరిగినా ద మూమెంట్ మళ్ళీ వాళ్ళు బీజేపీలో జాయిన్ అయిపోతే వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు, వాళ్ళ మీద ఎలాంటి రైడ్స్ ఉండవు, తర్వాత వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీస్ ఉండకుండా చేసేస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే బీజేపీ వ్యవస్థల మొత్తాన్ని తన సొంతానికి బీజేపీ అనేదాన్ని కానీ నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా ఇద్దరు వ్యవస్థ దేశంలో ఉన్న చట్టబద్ధమైన వ్యవస్థలు అన్నింటినీ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు అన్నింటినీ వాళ్ళ సొంతానికి వాడుకుంటున్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందండి. సో ఈ ప్రయత్నంలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళకి ఫర్గా చేస్తుందంటే నిన్న నరేంద్ర మోదీ గారి చిలకలూరిపేట సభ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోదీ గారికి అయిష్టంగానే బీజేపీ టీడీపీ జనసేనతో కలిశారని అర్థమైంది. ఆయన ప్రసంగంలో ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తర్వాత టీడీపీ పేరు కానీ జనసేన పేరు కానీ పవన్ కళ్యాణ్ పేరు కానీ ప్రస్తావించలా. ఆంధ్రప్రదేశ్లో మా మూడు పార్టీలతో కూడుకున్న పక్షాన్ని అధికారంలోకి తీసుకురండి అని ఒక మాట కూడా చెప్పలా. ఈ రకంగా చూస్తే ఆయనకు అయిష్టంగా ఊళ్ళో పొత్తు, తర్వాత 2019లో వీళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకొని విడిపోయిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. సో ఆ రకంగా చూసుకుంటే అయిష్టంగా ఏర్పడిన పొత్తు కంటే కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక్క ఇన్ని అరాచకాలు జరిగినాయి, మూడు ముక్కల రాజధాని, తర్వాత కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, విభజన చట్టంలో అంశాలు కానీ, మిస్గవర్నెన్స్ అన్ని జరిగిన ఆంధ్రప్రదేశ్లో కరప్షన్ అనేది మినిస్టర్స్ ఒకళ్ళొకళ్ళు కంపీట్ అవుతున్నారని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్క మాట చెప్పలా, నెగటివ్ మాట చెప్పలా. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తికి ఎగ్జామ్షన్ ఇప్పించింది కూడా వీళ్ళే కదా.
సో అలాంటి వ్యక్తిని వీళ్ళు మళ్ళీ టార్గెట్ చేస్తారు త్రూ ఏసీ అని నేనైతే భావించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీకి లెస్సర్ ఈవిల్ దాన్ని టీడీపీ జనసేన. సో లెస్సర్ ఈవిల్ కాబట్టి వాళ్ళు జగన్ ఇబ్బంది పెట్టే పని నిన్న ప్రసంగాల్లో ఎక్కడా చేయలేరు. ప్రసంగాల్లో చేయని వ్యక్తి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా చేస్తారని నమ్మేదానికి అవకాశం అయితే లేదండి. ఓకే, సో అంటే ఎటువంటి ప్రభావం అయితే చూపించే ఛాన్స్ లేదంట ఎలక్షన్ కమిషన్ ఈ పార్టీల పైన.